గన్నవరం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు ప్రచారంలో మరింత జోష్ పెంచారు. సినీ నటుడు రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత నున్న గ్రామంలో యార్లగడ్డకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో అవినీతి పోవాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని రాజశేఖర్ అన్నారు. టీడీపీకి ఓటు వేసి మోసపోవద్దని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నేర్చుకోవాల్సింది చాలానే ఉందన్నారు. చోటంతా జగన్ గారికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జగన్ గారికి అందరూ జగన్ గారికే ఓటు వేస్తాము, జగన్ అన్నకే ఓటు వేస్తామని అందరూ అంటున్నారు. ఇదంతా చూస్తుంటే జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు అన్న నమ్మకం కలుగుతుంది. నేను అందరూ కోరుకున్నది కూడా ఒకటే ఒకటి, మనం చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు అవకాశం ఇచ్చాము, ఒకసారి జగన్ గారికి అవకాశం ఇచ్చి చూడండి. ఆయన తప్పకుండా వైఎస్ఆర్ గారి వంశం, వైఎస్ఆర్ గారి బిడ్డ, ఆయన వైఎస్ఆర్ గారి లాగానే పరిపాలిస్తారని మీ అందరికీ చెప్పుకుంటూ ప్లీజ్ ఓట్ ఫర్ ఫ్యాన్. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద రాజకీయాలు ఏ విధంగానూ లేవు. ఆల్రెడీ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 5 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుందో మనం అందరమీ చూస్తూనే ఉన్నాము. అమరావతి అన్న ఒక మాట తప్ప వేరేం మనకు కనబడలేదు. అమరావతిని పక్కన పెట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇసుక దందాల దగ్గర నుంచి, కాల్ మనీ దగ్గర నుంచి అన్ని దందాలే అంతా కరప్షనే. ఒక ఇంచు కూడా డెవలప్మెంట్ అభివృద్ధి పరంగా మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నడుచుకోలేదు. అందుకనే చాలా గట్టిగా ఈసారి ఆ ప్రభుత్వం పాలనలోకి రాకూడదు అని చెప్తామని రాజశేఖర్ గారు, నాకు నేనేమి ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, ఏమీ కాదు, ఈరోజు మేము ఈ పరిస్థితిలో ఉన్నామంటే ప్రజల వల్ల ఉన్నాము. మా గురించి ఎవరు ఏం మాట్లాడుకున్నా, ఏ సోషల్ మీడియాలో ఏం ట్రోలింగ్లు చేసినా, ఏ రోజు ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా పనిచేసిన వాళ్ళం మేము ఈ రోజు వరకు కూడా. అందుకనే ధైర్యంగా ప్రజల్లోకి వస్తున్నాము. అందుకనే ప్రజలు కూడా అంతే ప్రేమాభిమానాలు మా మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూపిస్తున్నారు. వాళ్ళు మాకు ఇచ్చిన ఈ పదవి, ఈ ఉన్నత స్థితిలో వాళ్ళకి ఈ ఉన్నత స్థితి ఆడవల్ల వచ్చింది. వాళ్ళకి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉన్నాము. సో ప్రతి ఎలక్షన్ ముందు వాళ్ళు సరైన నాయకులను ఎన్నుకోవాలి అన్న ఒక ఆలోచనతోనే వాళ్ళ ముందుకు మేము వస్తాము, చెప్తాము, ఇప్పుడు అలాగే చెప్తున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలుగా చేయాల్సిన ఏ పని చేయకుండా అన్నీ పక్కన పెట్టి, ఇప్పుడు ఆ లిస్ట్ అంతా మీకు తెలుసు, అన్నీ పక్కన పెట్టి ఎలక్షన్ ముందు డైరెక్ట్గా డబ్బులు ఇవ్వకుండా ఓట్లు కొనుక్కున్నట్టు పసుపు కుంకుమ అనే ఒక పథకాన్ని పెట్టి ఆయనే మాటలు అనేసారు కూడా. నేను ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి మీరు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రచారం కూడా మీరు కవర్ చేస్తారు, మీరు మీడియా కార్ట్ 2 పార్టీని చూపిస్తారు. ఎవరికి ఎక్కువ ప్రజాస్వామ్యం ఉందో మీకు కూడా తెలిసిన పరిస్థితే. ఈ ప్రజలు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు శాసనసభ్యుడి మీద. ఈ శాసనసభ్యుడు చేసిన తప్పులు, అకృత్యాలు, అరాచకాలు, అవినీతి, అహంభావం ఈ ప్రజలు భరించారు. ఎన్నికలు వచ్చినప్పుడే భయపడగలరు. అయోధ్యలో రాముడు అయోధ్య వదిలినప్పుడు కూడా ప్రజలు మౌనంగా ఉండిపోయారు, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వెల్కమ్ చేశారు. ప్రజలు అంతకన్నా ఏం చేసే పరిస్థితి ఉండదు. రాజకీయాలు ఉన్నప్పుడు మళ్ళీ మనం ఎన్నికలకు వెళ్తాం అనే నిజాన్ని విస్మరించి పదవరాగానే అహంకారపూరితంగా